అందరికి నమస్కారం. పూర్వం రోజుల్లో విద్య లేనివాడు ఎంత పశువు అనేవారు. అంటే విద్య లేకపోతే అతను ఒక మనిషిగా జీవించే హక్కు లేదు. కానీ ఆ రోజుల్లో అటువంటి వారు కూడా బతికేశారు. వాళ్ళు అద్భుతాలు చేశారు, వ్యాపారాలు చేశారు, మనబడి చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా కావాలి. ఇప్పుడు నైపుణ్యాలు నేర్పడానికి మనకి బడిలో ఏమీ ప్రత్యేకమైన అవకాశాలు లేవు. అండ్ నేర్పే పెద్దలు కూడా కరువు అయిపోయారు. నేను నా ట్రైనింగ్ క్లాసెస్లో చెప్తూ ఉంటాను, మన పెద్దలు 4 వేదాలు చదవమన్నారు. ఆ వేదాల మాట ఏమో కానీ నేను ఒక 4 వేదాలు నా క్లాసుల్లో చెప్తూ ఉంటాను. ఆ 4 వేదాలు ఏంటంటే, మొదటిది పంచతంత్ర కథలు చదవండి, రెండోది పెద్ద బాల శిక్ష చదవండి, మూడోది సమయస్ఫూర్తికి తెనాలి రామకృష్ణ చదవండి, మేనేజ్మెంట్ స్కిల్స్కి అక్బర్ బీర్బల్ స్టోరీస్. ఈ 4 చదివిన వాళ్ళు అద్భుతమైన నైపుణ్యాలు నేర్చుకోగలుగుతారు. వీటిని అవకాశం బట్టి ఇంపాక్ట్ ట్రైనర్స్ వీటిని వివిధ కోణాల్లో, నిజానికి ఇవన్నీ మనకి తెలుసు అనుకుని మన పిల్లలు కొంత అశ్రద్ధ చేశారు. ఉదాహరణకి కలిసి ఉంటే కలిసి సుఖం, దట్ ఈస్ నథింగ్ బట్ షేరింగ్, యూనిటీ. అవి మనం బట్టి బట్టే మా సామెతలు, కానీ ప్రాక్టికల్గా చేయలేదు. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు ఆ రోజుల్లో, సరే అది ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు ఈరోజు కమ్యూనికేషన్స్ అంటే అదే కదా. ఉపాయం లేని వాడిని ఊరి నుంచి బయటకు పంపండి అన్నారు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్. సో మిత్రులారా, ఇవన్నీ కావచ్చు. ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ గంపా నాగేశ్వరరావు గారు తయారు చేశారు, ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది మొదలెట్టినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రారంభంలో దీనికి తగినంత గుర్తింపు లేకపోవడం వల్ల స్టూడెంట్స్ తక్కువగా వచ్చిన, ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఇంపాక్ట్. కాలేజీ స్టూడెంట్స్ మళ్ళీ ఇంపాక్ట్ ఎప్పుడు సార్ అంటున్నారు. దీనివల్ల ఎంతమంది ట్రైనర్స్ తయారయ్యారు. మనకు కావాలి, ఇండియా నీడ్స్ ట్రైనర్స్. ఇప్పుడు ఈరోజుని మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నైపుణ్యాలు 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 అంటున్నారు. డిగ్రీలు తెచ్చుకోవడం ఈజీ, నైపుణ్యం అనేది బాగా సాధన చేయాలి. సాధన చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు విరివిగా జరగాలి. ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి మనకి. ప్రభుత్వాలు నేను నైపుణ్యం నైపుణ్యం అంటున్నారు. కాబట్టి అందరూ చూడాలి, ముఖ్యంగా యూత్. మీకు వాచింగ్ టీవీ ఈజ్ నాట్ నైపుణ్యం, వాచింగ్ క్రికెట్ ఈజ్ నాట్ నైపుణ్యం, వాచింగ్ దిస్, వాచింగ్ నువ్వేం చేయగలవో చెప్పు. దట్ ఈజ్ వాట్ వీ టీచ్ అండ్ మోటివేట్ ఇన్ అవర్ క్లాసెస్. సో మీరు అందరూ పాల్గొని ఇది విజయం చేసి మీరు కూడా జీవితంలో విజయం సాధించి ఒక ఉద్యోగం కోసం కాకుండా 10 మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. మీ పట్టాభిరామ్.